भारतीय जनता पार्टी नायक मुख्य तीर सिग्गुचे इवा भारतीय जनता पार्टी अंटे बट्टे बास जूटे बास पार्टी इवा देश में मिगली इंत निस्सी का इंत दुर्मार्गतर इवा डीके आर माला आम नोरा मोरा इवा राष्ट्र प्रधान गमन एवरी डीके आरना इनडना तेलंगाना उद्यम इनडना तेलंगाना राष्ट्र साधन कोसम पनचे आना उम्मडी आंध्र प्रदेश मुख्यमंत्री तेलंगाना कृष्णा जलाल आंध्र को तीसुकोनि पोतुंटे हारतुलु इच्चिनटुवंटि डीके आरना इवा आम सुद्दुलु चेप्पे प्रयत्न चेस्तुंदि आम इवा मात्लाडुतुंदि डीके आरना केवलम राजकीय अधिकारमे पदवुले लक्ष्यंगा परमावधिक बतికినటువంటి డీకే అర్నగుడి వల్ల మా టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మా ప్రభుత్వం మీద మాట్లాడే స్థాయి ఆమెకి ఎక్కడదని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఎన్నడన మంత్రి పదవికి త్యాగం చేసినావా ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసినావా అసలు నీకు త్యాగం అంటే తెలుసా ఉద్యమం అంటే తెలుసా ఆనాడు నువ్వు మంత్రి పదవిలో ఉండంగా దెబ్బలు తిన్నది మేము టిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులుగా జైళ్ళలోకి పోయింది మేము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది మేము ఆనాడు పదవులలో ఉన్నటువంటి మీరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ బతికింది మీరు వాళ్ళకు ఊడిగం చేసినటువంటి డీకేఆర్ రగుడి వల్ల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మా కేటీఆర్ గారి మీద మా ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద మాట్లాడడం అంటే చాలా దుర్మార్గం త్యాగం అనే పదానికి నీకు అర్థం తెలుసా కేటీఆర్ గారు ఆనాడు ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటే ఉద్యమంలో నిలబడ్డాడు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాడు త్యాగాలు చేసింది వాళ్ళు ఇవాల మీరు ఎన్నడూ కూడా ఉద్యమంలో లేకుండా ప్రజల పక్షాన లేకుండా ప్రజల కోసం పని చేయకుండా కేవలం పదవులే లక్ష్యంగా బతికినటువంటి మీరు ఇవాల మమ్మల్ని విమర్శించారంట మీకు ఎక్కడదని చెప్పి ఇవాల నేను గుర్తు చేస్తున్నా ఆయన ఇవాల మీ భారతీయ జనతా పార్టీ ఈ బండి సంజయ్ అనేటువంటి కొత్త బిచ్చగాడు ఈయన మాట్లాడుతున్నాడు మిస్టర్ సంజయ్ బండి సంజయ్ ఈ బుడ్డర్కన్ మాటలు బంద్ పెట్టు బట్టెబాజ్ మాటలు బంద్ పెట్టు అసలు నువ్వు ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో నేను అడుగుతా ఉన్నా నువ్వు ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో నువ్వు కేసీఆర్ కేటీఆర్ మీద మాట్లాడేంత మొగోనివా ఇవల్ల నేను అడుగుతా ఉన్నా నోటికి ఎంత వస్తాంత మాట్లాడుతా ఉన్నావు నీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఏం చేస్తా ఉంది ఇవల్ల నిరుద్యోగులకు సమాధానం చెప్పు ఫస్ట్ విధానాల మీద మాట్లాడురి బండి సంజయ్ గాని డీకేఆర్ గాని భారతీయ జనతా పార్టీ నాయకులు గాని విధానాల మీద మాట్లాడురి ఎన్నికల సందర్భంలో 2014లో మీరు చెప్పింది ఏంది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు 6 సంవత్సరాల కాలం తీసుకున్నా సంవత్సరానికి 2 కోట్ల చొప్పున 12 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో నిరుద్యోగులకు మీరు ఇవ్వాలి మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు ఏసీ వాళ్ళ గర్వంగా చెప్తా ఉన్నాం మా కేటీఆర్ గారు బహిరంగంగా ప్రకటించారు 132,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చారని మేము లిస్ట్ రిలీజ్ చేస్తాం మీకు దమ్ముంటే ఈ 6 సంవత్సరాల కాలానికి కలుపుకొని 12 కోట్ల ఉద్యోగాల లిస్ట్ రిలీజ్ చేసే దమ్ము భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉందా ఇవాళ చెప్పండి నేను సవాల్ చేస్తా ఉన్నా ఇక ఉన్న ఉద్యోగాల సంగతి దేవుడెరుగు కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు పోగొట్టారు మీరు ఇవాళ నినాయకమున్న ప్రధానమంత్రి గారు మొత్తం అన్నిటిని అమ్మేస్తామని చెప్పి స్టేట్మెంట్ గతంలో ఓఎల్ఎక్స్ ఒక యాడ్ వస్తుండే అన్నిటినీ అమ్మేద్దామని చెప్పి అల్లు అర్జున్తో యాడ్ వస్తుండే ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మీరు అట్లా తయారైపోయారు అన్నిటిని అమ్మేద్దాం దేన్ని వదిలిపెట్టాం అన్నిటిని అమ్మేద్దాం అనే కాడికి ఇవాళ మీరు తయారైపోయారు పక్క రాష్ట్రంలో గొడవ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను మీరు అమ్మకానికి పెడితే అక్కడి ప్రజానీకమంతా మీ మీద తిరగబడతా ఉన్నారు ఇవాళ దేశంలోని మొత్తం సంపదను 2 కుటుంబాలకు హమ్దో హమారేదో అనేటటువంటి నినాదంతో ఇవాళ మీరు ముందుకు పోతూ దేశంలోని మొత్తం సంపదల్ని ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసేటటువంటి దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు మా మీద మాట్లాడారా మీకు ఉందా అని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేవలం ప్రభుత్వ రంగంలోనే కాదు టిఆర్ఎస్ పార్టీగా మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు 100,000 ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సందర్భాల్లో చెప్పారు 100,000 ఉద్యోగాలు ఇస్తామని దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు మొన్న 50,000 ఉద్యోగాల భర్తీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మరి జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫైలుని ఢిల్లీలో పెండింగ్ ఉంది కదా దమ్ముంటే గది క్లియర్ చేపించుకురా రాదు భారతీయ జనతా పార్టీ నాయకులారా తెలంగాణ నిరుద్యోగుల నోట్లు మట్టెందుకు కొడుతున్నారు ఉద్యోగాల భర్తీకి మేము సిద్ధంగా ఉంటే జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫైలు మీ ఢిల్లీలో పెండింగ్లు ఉంది దమ్ముంటే మీకు చేతనైతే అది క్లియర్ చేపించుకురండి గది తాత కాదు ఎంతసేపటికి బట్టగాల్చి మీద వారేస్తాం బురదల్లు వేస్తాం ఇక నోరు నాలుగు ఉంది కదా అని ఎంత పడితే అంత ఇట్లా పడితే అట్లా మాట్లాడతాం పదే పదే అబద్ధాలు మాట్లాడడం ద్వారా వాటిని నిజాలని నమ్మించేటటువంటి ప్రయత్నం చేసే
ఈ దుర్మార్గపు బుద్ధి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల లోపల స్పష్టంగా కనబడతా ఉంది. హైకమాండ్ నుంచి మొదలుకొని ఈ కింది స్థాయి నాయకుల దాకా పదే పదే అబద్ధాలు మాట్లాడేటటువంటి దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా చర్చ చర్చ అంటున్నారు. ఏం చర్చనా? మీరేం చేశారు? మీరేం చేశారని చర్చ? చర్చ దేని మీద జరగాలంటే మీ హయాంలో కొల్లగొట్టబడ్డటువంటి తెలంగాణ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి చర్చ జరగాలి. మీ హయాంలో మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి అమరుల గురించి చర్చ జరగాలి. మీ వల్ల లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు దెబ్బలు తిని జైళ్లకు పోయి కేసుల పాలైనటువంటి ఆనాటి ఇబ్బందికర పరిస్థితుల గురించి ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇంత దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ల పాటు 6 దశాబ్దాలకు పైగా తెలంగాణ సమాజాన్ని గోసబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు కూడా మా ఉద్యమ పార్టీ మీద మాట్లాడే అర్హత మీకు ఉందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. ఆనాడు ఎవ్వరు కూడా మీరు స్పందించలే, మాట్లాడలే, పదవులలో ఊరికి త్యాగాలు చేయలే, పదవులు వదిలేయలే, ఉద్యమానికి రాలే. ఇవాళ మీరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి టీవీలలో పేపర్లలో కనబడడం కోసం, తద్వారా నిరుద్యోగుల గురించి ఏదో మాట్లాడమని చెప్పి నిరుద్యోగులను నమ్మించి 4 ఓట్లు ఎంచుకుందాం అనేటటువంటి దుర్మార్గపు బుద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్లో చిత్తశుద్ధి లేదు. ఇవాళ దమ్మున ప్రభుత్వంగా దమ్మున పార్టీగా చాలా స్పష్టంగా ఇవాళ మేము అన్ని వివరాలు విడుదల చేసినాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోయి అడగండి ప్రభుత్వ శాఖల్ని. సింగరేణిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో మేము రిలీజ్ చేస్తాం. మీకేమైనా అనుమానం ఉంటే సింగరేణి భవన్ పోయి అడగండి. విద్యుత్ శాఖలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో మేము చెప్పినాం. మీకేమైనా అనుమానం ఉంటే విద్యుత్ శాఖ ట్రాన్స్కో జన్క ఆఫీస్కు పోయి అడగండి. వివిధ శాఖల పరిధిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో ఇంత స్పష్టంగా మేము చెప్పిన తర్వాత, వివరాలు విడుదల చేసిన తర్వాత కూడా ఇంకా కుట్రలతోని మాయ మాటలతోని ఏదో ప్రజలను యువతను మోసం చేస్తాం అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఈ రెండు పార్టీలు దొందు దొందే, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీది అవినీతి డిఎన్ఏ అయితే భారతీయ జనతా పార్టీది అబద్ధపు డిఎన్ఏ. అబద్ధాలను విషపు ప్రచారాలను సమాజంలో విశృంఖలంగా మాట్లాడడం ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు పెట్టడం వల్ల ప్రజల్ని ఏమార్చచ్చు అనేటటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నం భారతీయ జనతా పార్టీది అయితే, ఇక ఎన్నికల కోసం ఏదో మాట్లాడాలని 4 ఓట్లు సంపాదించుకోవాలనేటటువంటి తాపత్రయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను స్పష్టంగా ఈ రెండు పార్టీల విధానాలు ఇవాళ తెలంగాణ సమాజానికి నష్టం చేసేటటువంటి విధానాలే. ఈ రెండు పార్టీల విధానాలు తెలంగాణ ప్రజానికి గతంలో నష్టం చేసినటువంటి విధానాలే. ఇవాళ తెలంగాణ సమాజాన్ని కాపాడేది, తెలంగాణ సమాజానికి అండగా ఉండేది, రేపు మళ్ళీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని పరిరక్షించేదైనా టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ కాదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను.